మధ్యలో దైవసేవకులు సాల్మన్ అన్న హైదరాబాద్లో కఠినమైనటువంటి ప్రదేశంలో ఆయన దైవ సేవ చేస్తూ ఉన్నారు. మరి చూపించి సంవత్సరంలో పై చదువుతూ అన్న నడిపినటువంటి సహవాసంలో ఎదిగాను, కొనసాగాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ అనుబంధం పోనీయకుండా అలా కంటిన్యూ చేస్తూనే వస్తున్నాడు దేవుడు. ఇంకా బలపరుస్తున్నాడు, ఇంకా ఎక్కువ కనవేస్తూ ఉన్నాడు. మంచి వినయం, తగ్గింపు, హృదయ సున్నతి కలిగినటువంటి వ్యక్తి. గొప్ప ప్రసంగికులు ఉండొచ్చు, అద్భుతంగా వాక్యాలను ప్రబోధించేటువంటి వాక్యరత్నాలు ఉండొచ్చు, కాదని నేను అనను. కానీ జీవితం వాక్యానుసారంగా కొంతైనా ఉండునట్లుగా జాగ్రత్త పడుతూ ఏ మాటలు ప్రకటిస్తున్నావో ఆ మాటలు కొంతైనా జీవితంలో కనపరిచే విధంగా ఉంటే అది కొంత సంతృప్తిదాయకంగా ఉంటుంది. అన్న ఉపదేశం మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆయన జీవితం నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆయన జీవితానికి ఫస్ట్ నేను గౌరవిస్తాను, ఆ లైఫ్ స్టైల్ని నేను సన్మానిస్తాను. దాంతోపాటు ఆయన నుండి వచ్చేటువంటి మాటలు ప్రతి సంవత్సరం ముందుగా ఆయనకి సమయం ఇచ్చి ఆయన నుండి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు నేను కూడా వింటాను, మీరు కూడా వినండి. రైట్, విందాం. దైవజనుని గౌరవించుదాం, దేవుని మాటల్ని శ్రద్ధగా ఆలకించుదాం. అందరికీ వందనాలు. సమయం అన్నయ్యకి ఇస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రభు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. దైవజనులు, శాలెం రాజన్న గారు, నేను ఆయన జీవితంలో చేసింది కొద్దే ఉండొచ్చు, అది కూడా ప్రభు దయవలన జరిగింది. కానీ దైవజనులో నేను చూసినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటిదంటే, తన జీవితంలో పునాదులను ఎన్నడూ మర్చిపోనటువంటి వ్యక్తి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చేతుల్లో బలంగా వాడబడుతున్నారు. కానీ పాత బస్తీకి వచ్చినప్పుడు చిన్న షెడ్లో నేను అంటాను, హోటల్ ఎక్కడన్నా తీసుకుందాం అంటే లేదన్నా. నేను అక్కడ కూర్చున్న రోజులు నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. నేను అక్కడే కూర్చుంటాను ఆ షెడ్లో, అక్కడే ఆ పాతవన్నీ మరొకసారి నెమరు వేసుకుంటానని. వసతులు లేకపోయినా అక్కడే ఉండి ప్రార్థనలో గడిపి సావాసంలో మేము గడపడానికి తను చూపించే ఆ ప్రేమ, ఆ విధేయత నిజంగా దేవునికి దైవజనుని బట్టి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పాలి కూడదామా? యథార్థంగా చెప్పగలను, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత పునాదులను, పాత వారిని మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ శాలెం రాజన్న గారు అట్లా కాదు. తన జీవితంలో ఎవరెవరిని దేవుడు ప్రేరేపించి తన జీవితాన్ని ప్రభావితం చేశారో వారందరినీ జ్ఞాపకంలోకి పెట్టుకుంటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. నిజంగా అటువంటి దైవజనుని బట్టి వందనాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం, నిజంగా ఆయన ప్రేమకి చాలా వందనాలు. దేవుడు తన కుటుంబాన్ని, పరిచర్యని ప్రాముఖ్యంగా అదే రీతిగా వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనాంగం అంతటికీ వందనాలు. చెప్పండి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయమున కొన్ని మాటలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ప్రభుచితమైతే దైవజనులు బోధిస్తారు. నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలోని నెహెమ్యా గ్రంథం మొదటి 3 వచనాలు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడివచ్చిరి. ఇశ్రాయేలులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. నెహెమ్యా అద్భుతమైనటువంటి ఒక తీవ్రత కలిగినటువంటి మనిషి.
తనకు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూనే దేవుని ప్రజల గురించి, దేవుని స్థలము గురించి భారము కలిగి ప్రయాసపడి ప్రార్థించి ప్రయాసపడి దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని, భారాన్ని మొట్టమొదట జెరుబ్బాబెలు గారి ద్వారా పడిపోయిన లేదా పాడైపోయినటువంటి దేవాలయం కట్టబడింది. రెండవ గుంపు వచ్చారు ఎజ్రా గారి నాయకత్వంలో. వారిని దేవుడు వాడుకొని ఎజ్రా గారిని పడిపోయినటువంటి జీవితాలని తిరిగి కట్టడానికి సాయం చేశాడు ప్రభువు. నెహెమ్యా వచ్చాడు. ఎర్షలేం యొక్క ప్రాకారములు కూలిపోయాయి. దేవుడు భారం ఇచ్చాడు. అద్భుతంగా 52 రోజుల్లో పడిపోయినటువంటి ప్రాకారాలను ప్రభువు కట్టడానికి నెహెమ్యా గారిని వాడుకున్నాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. కొంతమంది గాయకులను, ద్వారపాలకులను, లేవీలను నియమించాడు. నమ్మకమైనటువంటి పనివారిని నియమించాడు. 8వ అధ్యాయంలో చూస్తాము, ప్రజలందరూ వచ్చి అడిగారు మాకు దేవుని వాక్యం కావాలని. ఎజ్రా భక్తుడు నిలబడి వాక్యము చదవడం మొదలుపెట్టినప్పుడు వారు ఏడవడం మొదలుపెట్టారు. లేదు లేదు, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం, అందు ఆనందించాలి అని చెప్పాడు. తర్వాత మనం చూస్తాం 8వ అధ్యాయంలో పర్ణశాల పండుగలు జరుపుకున్నారు. 9వ అధ్యాయం వచ్చేసరికి కొన్ని మాటలు మీ ముందు పెడతాను, చాలా జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయంలో పండుగ జరుపుకున్నారు. అవును, మన జీవితాల్లో కొన్ని పండుగ సందర్భాలుంటాయి, ఆనందించే సందర్భాలుంటాయి, ఆర్భాటించే సందర్భాలుంటాయి, ఉత్సహించే పండుగలుంటాయి, ఊరేగింపు పండుగలుంటాయి. కానీ దేవుని ప్రజలకు ఒక విషయం అర్థమైనటువంటి విషయం ఏంటిదంటే, పండుగ తర్వాత ఆగిపోవడం కాదు, ఇప్పుడు ఇంకొకటి అవసరము మన జీవితంలో ఏంటిదంటే, పశ్చాత్తాప కూడిక అవసరం మనకి. పశ్చాత్తాప కూడికలు అవసరం అని అర్థం చేసుకున్నారు. 9వ అధ్యాయంలో వారంతా చేరి ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉండడానికి నిర్ణయం చేసుకున్నారు. ఉపవాసం ఉండడానికి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కొన్ని ఉత్సహించే పండుగలు ఉంటాయి, కానీ క్రైస్తవుడు ఇంకొక పండుగ కూడా జరుపుకోవాలి. ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిలో సమయము తీసుకొని జీవితాన్ని ఒకసారి స్కాన్ చేసుకుంటూ, జీవితాన్ని ఒకసారి చూసుకుంటూ, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడే సమయాలు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి దైవజనుడికి ఉండాలి. ఉపవాసం ప్రకటించారు. గోనెపట్టు కట్టుకున్నారండి. ఈరోజు సంఘాల్లో చాలా కనుమరుగైపోతున్నటువంటి ఒక విషయం ఏంటిదంటే, ఉపవాస కూడికలు. ఉపవాస కూడికలు. దుబాయ్ ప్రాంతంకి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి తెలుగు వారందరూ వచ్చారు. వాళ్ళకి అడిగాను, రండి, దేవుడు మీకు ఈ దేశాన్ని నడిపించాడు. ఈ దేశానికి ఇక్కడ మీరు కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, ఈ దేశం కొరకు మీరు ఏం చేస్తున్నారు? రండి, ఉపవాసం ప్రకటించి ఈ దేశం కొరకు కన్నీరు కారుస్తాము 3 రోజులు అని అన్నప్పుడు చాలా కొద్దిమంది వచ్చారు. ఆ కొద్దిమందిలో కూడా ఒక దైవజనుడు లేచి ఏమన్నాడంటే, ప్రార్థన అవసరం లేదు సార్, మనకి మన దేశం కొరకు ప్రార్థన అవసరం లేదు. ప్రాముఖ్యంగా ఈ దేశం కొరకు ప్రార్థన ఏం అవసరం? ఏది జరగాలో అది జరిగిపోద్ది. దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. ఏ మనం ప్రార్థన చేసి ఉపవాసం ఉంటేనే దేవుడు చేస్తాడా అని నేను వాక్యం బోధించిన తర్వాత లేచి నిలబడి అన్నాడు. తర్వాత ఆయన అంత చెప్పిన తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏంటిదంటే, మా అమ్మగారు భారతదేశంలో ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు, దయచేసి ప్రార్థన చేయండి, దేవుడు ఆమెను కరుణించి కార్యం జరిగించేలాగున కాపాడులాగున ప్రార్థన చేయండి అని అన్నాడు. నేను మైక్ పట్టుకున్నాను, ఇంకా ఒక్క మాట అన్నాను, ఎవ్వరూ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఏం జరగాలో అది జరుగుద్ది ఆమెకు కూడా. ఎందుకు? మనం చేస్తేనే ఆమెకు బాగు చేస్తాడా దేవుడు?
నీ తల్లి దగ్గరకు వచ్చేసరికి అవసరమే, నశించిపోతున్న వారి కొరకు ఉపవాసం ఉండి కన్నీరు గార్చడం అనవసరమా? దేవుడు తన మహాకృప చేత మనల్ని రక్షించాడు. రక్షించబడినటువంటి మన నుండి ప్రభువు కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా? రక్షణ లేని వారి కొరకు కన్నీరు గార్చాలి, రక్షణ లేని వారి కొరకు ఉపవాసం ఉండాలి, వారి కొరకు గోజాడాలి, ప్రసవ వేదన పడాలి. ఏ ఈరోజు ఈ కుడికల విషయంలో ఒక మాట చెప్పనియండి, ఎన్ని వేదనలున్నాయి దీని వెనకాల, ఎంత ప్రయాసం ఉంది, ఎంత ప్రార్థన ఉంది, ఎన్ని ఉపవాసాలున్నాయి, ఎన్ని కన్నీరుంది. ఊరికే కావండి, ఎన్నో రకాల వ్యతిరేకతలున్నాయి. ఆర్థికపరమైన దాడులు ఉండొచ్చు, మానసిక దాడులు ఉండొచ్చు, ఆరోగ్యపరమైన దాడులు, కొన్నిసార్లు బయట నుండి దాడులు, కొన్నిసార్లు దేవుని ప్రజలనబడుతున్నటువంటి వారి నుండి దాడులు. ఊరికే కాదు, దీని కొరకు, ఈ కూడికల కొరకు ఎంతోమంది దైవజనులతో పాటు కన్నీరు గారుస్తూ విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రజలున్నారు. వారిని బట్టి ప్రభుకి మహిమ కలుగొనుగాక. హల్లెలూయా. క్రైస్తవులుగా మొట్టమొదట ఉపవాసం గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు దైవజనుడు అన్నట్టుగా అనారోగ్య స్థితిలో ఉండి, మందులు వాడుతూ బలహీనమైన స్థితిలో ఉండి, వృద్ధాప్యంలో ఉండి, అటువంటి వారు ఉపవాసం ఉండడానికి పర్లేదు, ప్రభు అర్థం చేసుకుంటాడు. ప్రభు అంత కఠినుడేం కాడు, ఆయన దయగలవాడు. కానీ ఉపవాసం ఉండగలిగిన కృప ఉండి, ఉపవాసం ఉండగలిగిన కృప ఉండి, ఉపవాసం కొరకు మనల్ని మనము తగ్గించుకోకపోతే ప్రభు కార్యాలను మన జీవితంలో చూడలేము. మన సొంత జ్ఞానం పనిచేయదండి, సొంత ట్రిక్లు పనిచేయవు, సొంత టెక్నిక్లు పనిచేయవు. ప్రభు సన్నిధికి ఉపవాసంతో వెళ్ళగలగాలి. ప్రభువా, నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు, నీవే మా ఆధారము నాయన, నీవే మా సహాయము, నీవే మా ఆశ్రయము. ప్రభువాని ఆయన పాదాలు పట్టుకొని గోజాడి మాకు తిండి కాదు ప్రభువా, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, కానీ నీ నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తారు ప్రభువా. మా జీవితాలను ఉజ్జీవింపజేయి, మా ప్రాంతాలను ఉజ్జీవింపజేయి, పడిపోయిన పతనమైపోయిన జీవితాలను తిరిగి నిలబెట్టు ప్రభువాని. గోజాడి ఉపవాసం ఉండే ప్రజల కొరకు ప్రభు కనపడుతున్నాడండి. దైవజనులు ప్రేరేపించబడి ఉదయకాలమున ఉపవాస కూటం పెట్టాడు. చాలా సంతోషం. చాలామంది ఉపవాసం గురించి అంటారు, బ్రదర్ ఉపవాసం ఎట్లా చేయాలి, ఒక గ్లాస్ ఏడు పాలు తాగి ఒక రెండు ఇడ్లీలు తిని ఉపవాసం చేయొచ్చా, మధ్యలో ఇంకేవేవన్నా తీసుకోవచ్చా, నాలుగైదు చక్కెర కేలీలు తినొచ్చా, ఇట్లా ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం అంటేనే తిండిని దూరంగా పెట్టడం. పార్షల్ ఉపవాసం కూడా ఉంది, కొద్దిగా తగ్గించి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కొద్దిగా తగ్గించి తగ్గించుకుంటూ ప్రభువును వెతికేసి ఉన్నాయి అటువంటి. కానీ నిజంగా కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తెలుసా? భోజనాన్ని పక్కకి పెట్టి ప్రభువు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకొని గోజాడడానికి మనకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఈ నాలుగు దినాల్లో ప్రభు మనకు సాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం చేసినప్పుడు ఏం చేయాలో ఈ గ్రంథం, ఈ వచనాల్లోంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఉపవాస కూడికల్లో మనం ఏం చేయగలం? ఉపవాసంలో మొట్టమొదట అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా అండి? వాళ్ళు ఉపవాసం ఉండి తమను తాము తగ్గించుకొని చేసిన విషయాలనే ఈరోజు మనం చేయబోతున్నాం. మొట్టమొదట ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసు? అక్కడ తమను తాము అన్ని జనుల నుండి ప్రత్యేకపరుచుకున్నారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రత్యేకపరుచుకున్నారు తమను తాము. చాలా సందర్భాల్లో ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వివిధ రకాలుగా మాట్లాడుతూ వివిధ రకాలుగా పేరుకు మాత్రమే ఉపవాసం ఉండి వారి జీవితంలో దేవునికి దగ్గరగా బ్రతకకుండగా లోకంతో స్నేహంతో అలా జరిగిపోతూ ఉంటారు ఉపవాసం ప్రకటించుకొని. కానీ ఉపవాసం ఉన్నప్పుడు తగ్గించుకొని చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. అక్కడ చెప్పబడిన మాట, అన్యజనులోంచి వారు ప్రత్యేకపరచుకున్నారు. ఇంకా వారు లోకస్తులతో ఉన్నారు, వాళ్ళతో స్నేహాలు ఉన్నాయి, వారితో బిజినెస్లు ఉన్నాయి, రోజు వాళ్ళతో కలుస్తూ ఉన్నారు. కానీ ఈ కూడికలో, ప్రత్యేక ఉపవాస కూడికలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమను తాము ప్రత్యేకపరుచుకున్నారు. అన్నిటినీ పక్కకు పెట్టేశారు, స్నేహితులను పక్కకు పెట్టేశారు, వారి పనులను పక్కకు పెట్టేశారు, అన్నిటినీ పక్కకు పెట్టి
ప్రత్యేకపరచుకున్నారు. ఈ ఉదయకాల సమయమున చాలా సంతోషం. ఈ 4 రోజుల కొరకు మనమందరినీ అన్నింటినీ వదిలేసి ఇక్కడికి వచ్చాము. మనల్ని మనం ప్రత్యేకపరచుకున్నాము. ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యేకపరచుకోవాలి. అంతేకాదు, ఇక్కడ ఒక విషయం చెప్పనియండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇంత ప్రయాసపడి వచ్చారు, దూర దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. నేను వచ్చేటప్పుడు చూశాను, అందరూ వాళ్ళ బ్యాగులు తల మీద పెట్టుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుండి కొంతమంది వచ్చారు, వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చారు. ఇంత ప్రయాసపడి 4 రోజులు వచ్చారు కదా. ఒక మాట చెప్పనియండి, ఈ 4 రోజులు తీవ్రత తెచ్చుకోండి. వ్యర్థమైన మాటలన్నీ పక్కకు పెట్టేయండి. ఈ కూడిక అయిపోగానే వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. ఇంకా పనికిరాని మాటలు మాట్లాడకండి, అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి, నిరుత్సాహపు మాటలు మాట్లాడకండి, ఇతరులతో మాటలతో గాయపరచకండి, అనవసరమైన ఫోన్లలో చూడకండి, అనవసరమైన ఫోన్లు చేయకండి. పుట్ అసైడ్ ఎవ్రీథింగ్, అన్నిటినీ పక్కకు పెట్టేసేయండి. ఈ 4 రోజులు ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం. ఈ 4 రోజులు ప్రభు మహిమ కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. పనికిరాని అన్నిటిని తీసివేసి ప్రభు కొరకు మనల్ని మనం ప్రత్యేకపరచుకోవడానికి ప్రభు సహాయం చేయను గాక. హల్లెలూయా. సెల్ ఫోన్ అవసరమైతేనే వాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది అది సెల్లా హెల్లా. ఒకటి చూడబోయితే ఎన్ని వస్తాయండి. నేను ఒకరోజు ఇట్లాగే చెప్తున్నాను, టీవీ మాటల్లో అన్నాను, మీ ఇంట్లో ఉన్న టీవీ తీసి పారేయండి, అది అనవసరంగా టైం వృధా చేస్తుంది అంటే ఒక ఆవిడ కోపం వచ్చింది. ఎందుకు పాస్టర్ గారు టీవీ వాడేయమంటారు? ఏ దాంట్లో కల్వరి ఛానల్ రాదా, దాంట్లో ఇంకేంది క్రిస్టియన్ ఛానల్స్ అన్ని పేరు చెప్పింది. నేను అన్నాను, అమ్మ అవే చూసి కట్టేస్తున్నావు అనే టీవీని, దాని పేరున ఎన్నెన్ని చూస్తున్నావు, దాని పేరున దీపం ఏదో చూస్తావు కదా. ఘోరమైన విషయం. నేను వెళ్ళేసరికి ఆవిడ ఏడుస్తుంది, పాపం వాళ్ళ భర్త కొంచెం బాగలేడు. నాకు భయమైంది. నేను పోయేసరికి తలుపు, నేను కొంతమంది బ్రదర్స్ పోయేసరికి ఏడుస్తూ వస్తే, పాపం ఆయన బెడ్ మీద ఉన్నాడు కొన్ని నెలలుగా, బ్రదర్ పోయాడేమో అనుకున్నా. సిస్టర్ బ్రదర్ పర్లేదు బాగున్నారండి, మరి మీ కళ్ళల్లో అయిందండి అండి కన్నీళ్ళు. సీరియల్లో ఎవడో పోయిండంట దరిద్రం, వాడు గ్లిజరీలు రుద్దుకొని యాక్టింగ్ చేసి డబ్బులు తీసుకొని పోతే ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చాల్సిన నీ కన్నీటికి ప్రభు సన్నిధిలోనే కదా విలువ. అక్కడ కాకుండా పనికిరాని చెత్త చూస్తూ ఏడుస్తావా? ఉదయకాలంలో ఒక పని చేద్దామండి. 4 రోజులు సులువుగా తీసుకోకండి ప్లీజ్. ఈ 4 రోజులు ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. ఖాళీ హస్తములతో వచ్చామేమో, లేదా ఖాళీ హృదయంతో వచ్చామేమో, ఈ 4 రోజుల తర్వాత ఎవ్వరూ ఖాళీగా పోరండి. మీరు ప్రభు తన ఆత్మ చేత నింపి, ఆరోగ్యము చేత నింపి, వాక్కు చేత నింపి, ఆయుష్ చేత నింపి, అభిషేకంతో నిన్ను ప్రభు తన సన్నిధికి దీని ఇళ్ళకి తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. హల్లెలూయా. తీవ్రంగా తీసుకోండి. సాతానుడు పనిచేస్తాడు. ప్రత్యేకపరచుకోండి, ప్రత్యేకపరచుకోండి. ఇంకా ఏది అనవసరమైన మాట్లాడకుండా, ఏవి చూడకుండా కొన్నిసార్లు మౌనమైపోవాలి. మనల్ని మనం ఈ కూడికల కొరకు ప్రత్యేకపరచుకుందాం. 2వది వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? ఆ ఉపవాసంలో వారి పాపాలను ఒప్పుకున్నారు, పాపాలను ఒప్పుకున్నారు. ప్రేమైన సంగమ జాగ్రత్తకినండి, ఈరోజు మనం అది చేయబోతున్నాం. వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమ పితరుల పాపాలు, వాళ్ళ పాపాలు. ప్రభువా, ఎంతసేపు ఒప్పుకున్నారో తెలుసా? జాగ్రత్తగా చదవండి. అక్కడ ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకున్నారు. ఈ ఉపవాస కూడికలో చేయాల్సిన 2వ విషయం ఏంటో తెలుసా? మొదటిది మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. 2వది ఉపవాస ప్రార్థనలో మన పాపాలను ఒప్పుకోవాలి. వీ షుడ్ కన్ఫెస్ అవర్ సిన్స్. మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రేమైన సహోదరి సోదరా, ఇట్లాంటి కూడికలు ఎట్లాంటివో తెలుసా? ఒక బండి కొన్నాడు అనుకుందాం. ఒక ఆయన సర్వీసింగ్ కరెక్ట్ టైంకి చేయకుండా అట్లాగే నడిపిస్తున్నాడు అనుకోండి, అది సరిగా పోదు. సౌండ్లు వస్తూ ఉంటాయి, గడగడగడ సౌండ్లు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సరిగా పోదు, టుక్కు 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 అని ఇట్లా ఆగిపోతూ ఉంటుంది. ఏం చేస్తారో తెలుసా? సర్వీస్కి తీసుకొని వెళ్తే ఆ సర్వీస్లో ఏం చేస్తాడు? పనికిరాని ఆయిల్ అంతా మళ్ళీ తీసి కొత్త ఆయిల్ వేసి
ఎక్కడెక్కడ ఆయిల్ అవసరం అక్కడ వేసి మళ్ళీ చేతికి ఇయ్యగానే బండి ఎంత స్మూత్గా పోతుందో, చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లాంటి కూడికలు మన ఆత్మీయ సర్వీస్ సెంటర్లవి. ప్రభుకి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని దర్శిస్తాడు, పనికిరాని అన్నీ తీసివేయమని మాట్లాడతాడు. ఇట్లాంటి కూడికలు మనకు అవసరం కదా. కేవలం సంవత్సరానికి మాత్రమే నేను అనట్లేదు, ప్రతి ఆదివారం ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రత్యేకమైన కూడికలలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు దైవజనుల ద్వారా. మనం ఏం చేయాలో తెలుసా? మన పాపాలు ఒప్పుకోవాలా? చూపులు ఎలా ఉన్నాయి? నీ నడక, నీ మాట, నీ పడక అందరూ చూస్తున్నప్పుడు బాగానే ఉన్నావు, అసలు ఎవరు లేనప్పుడు ఎట్లున్నావు? ఒక భక్తుడు అంటాడు, హలో, అందరి ముందు నువ్వేమై ఉన్నావో నిజానికి నువ్వు కాదు, ఎవరు లేనప్పుడు నువ్వేమై ఉన్నావో నిజంగా అది నువ్వు. అందరి ముందు బాగానే ఉంటాం, అందరి ముందు భక్తిపరులమే, అందరి ముందు పరిశుద్ధులమే, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ చూపులు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మాట, ఒంటరిగా ఉన్నప్పుడు నీ నడక, ఒంటరిగా ఉన్నప్పుడు నీ పడక, ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు. ఈ మధ్యాహ్నం ఒకటి చేద్దామా? దేవుడి కుడికెళ్ళి మనల్ని నడిపించాడు. ఈరోజు మన పాపాలు ఒప్పుకుందాం, మన బలహీనతలు ఒప్పుకుందాం. ప్రభువా, నేను ఓడిపోతున్నానయ్యా, నేను పడిపోతున్నానయ్యా, ప్రభువా నాకు ఉజ్జీవింపజేయి, నన్ను రగిలించు ప్రభువా, నాకు జయ జీవితము దయచేయి ప్రభువా అని ప్రభువు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుందాం. ప్రేమైన సోదర సోదరా, తల్లులారా, నీ భర్తకు లోబడకుండా గయ్యాలితనముతో ఉంటే ఈరోజు ఒప్పుకునే సమయం ఇది. ఒకవేళ నీ పాపాలు ఒప్పుకోకుండా మామూలుగా నేను ఉంటూ ఏదో విన్నాను వెళ్ళాను అనుకుంటే నీ జీవితంలో దేవుని కార్యము చూడలేవు. సహోదరా, నీ భార్య విషయంలోనూ కొడుతూ తిడుతూ ఉంటే, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే, ఇంకా ఎన్నో బలహీనతల్లో, తాగుడులో, వ్యభిచారములో, సిగరెట్లలో, గుట్కాలలో, మోసాలల్లో, దౌర్జన్యాలలో, దొంగతనాలలో, ఇతరులను హింసించడంలో, ఇతరులని దోచుకోవడంలో నువ్వు ఇంకా ఉంటే, ఈ మధ్యాహ్నము దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసు? ఉపవాస కుడికలో నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు, ఇప్పుడు నీ పాపాలు ఒప్పుకోవలసినటువంటి సమయం. నీ పాపాలు ఒప్పుకోవాలి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమ పితరుల పాపాలు, వారి పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు కొద్ది టైం తీసుకోబోతున్నాం, అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా నా భార్య, నా భర్త, నా పిల్లలు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారేమో. యోబు భక్తుడు చేస్తాడు కదా, పిల్లల కొరకు బలులు అర్పిస్తాడు. ఈరోజు మన పాపములు మాత్రమే కాదు, మన కుటుంబీకుల పాపం మాత్రమే కాదు, క్రైస్తవుల పాపము, దైవజనుల పాపము, దేశం యొక్క, ప్రాంతాల యొక్క పాపం. ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా, లార్డ్ ఫర్గివ్ అస్ లార్డ్, అయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని నూతనపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని బలపరచండి, మాకు పాపం మీద విజయం దయచేయండి అయ్యా, మేము ఓడిపోతున్నామని ప్రభు సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడదాం, సిద్ధపడదాం. మూడోది చేసినటువంటి విషయం ఏంటో తెలుసా? ఉపవాసంలో చేయాల్సింది మొదటిది ప్రత్యేకపరచుకోవాలి, రెండోది మన పాపాలు ఒప్పుకోవాలి, మూడోది వాళ్ళు ఎంతసేపు ఒప్పుకున్నారో తెలుసా? ఒక జామంతా అంట. మనకి నాలుగు జాములు ఉదయం ఆరు నుంచి సాయంకాలం ఆరు, నాలుగు జాములలో ఒక జాము, 3 గంటల సేపు. చాలామంది ఒప్పుకుంటారు, ప్రభువా మా పాపాలన్నీ క్షమించండి. యూదులు అట్లా కాదు, ఒక్కొక్క దానిని జ్ఞాపకం చేసుకుంటారు, ఒక్కొక్క దానిని జ్ఞాపకం. 3 గంటల సేపు వారు పాపాలు ఒప్పుకున్నారు, 3 గంటల సేపు ఒక జామంతా వారి పాపాలు ఒప్పుకుంటున్నారండి. మన ప్రార్థన ఎంతుంటుందో తెలుసా? క్షణంలో అయిపోతే, ప్రభువా నా పాపాలన్నీ క్షమించు ప్రభువా, గంప గుత్త అంటారు కదా. ఇంకొంతమంది అంటారు, తెలిసి చేసిన పాపములు తెలియకుండా ఏం చేస్తావు, తెలియకుండా చేసేటోడు పిచ్చోడు, వాడు ఏం చేస్తాడో తెలియదు వాడికి. ఏ తెలియదా మనకు చేస్తున్న పాపాలు? తెలియదా అబద్ధము పాపమని, తెలియదా వ్యభిచారము పాపమని, తెలియదా దొంగతనము పాపమని, తెలియదా మోసాలు పాపమని? తెలుసు, తెలిసి తెలిసి మనము చేస్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం ఏం చేయాలో తెలుసా? వాళ్ళు ఒక జామంతా 3 గంటల సేపు పాపాలు ఒప్పుకోవడానికి, ఈరోజు కనీసం ఒక 10 నిమిషాలు తీసుకుందామా? దేవా, ఇన్ని గంటలు మనం గడపలేము మళ్ళీ సాయంకాలం కూడుకుని. ప్రతిరోజు ప్రతిరోజు ఇటువంటి ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళగలగాలి. వారి పాపాలు ఒప్పుకుంటూ
ఇంకేం చేశారో తెలుసా? చదువుతారు అక్కడ, ఒక జామంత తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. మూడో విషయం, ఉపవాసం ఉన్నప్పుడు ప్రత్యేకపరచుకోవాలి, ప్రత్యేకమైన స్థలము, ప్రత్యేకమైన సమయం ఏర్పాటు చేసుకోవాలి, అన్నిటినీ పక్కకు పెట్టాలి. రెండోది, ప్రభు సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. మూడోది, దేవుని వాక్యంను ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా వాక్యము లేకుండా ఇంకెటేటో తిరగడానికి వీల్లేదు. నువ్వు దేవుని దగ్గర, దేవుని వాక్యము దగ్గర నువ్వు కూర్చోవాలి, దేవుని ధర్మశాస్త్రం దగ్గర కూర్చోవాలి, బైబిల్ దగ్గర నువ్వు కూర్చోవాలి. దేవుడు మనతో మాట్లాడే చోటు కదా, మాట్లాడే విధానము దేవుని వాక్యము కదా. దేవుని వాక్యాన్ని మనము చదివే వారంగా ఉండాలి. ప్రేమైన సోదరు సోదరుడ, ఈరోజు మధ్యాహ్నం కూడిక అయిపోతుంది కదా, మళ్ళీ సాయంకాలం మీకు ఒక మాట చెప్తాను. ఒకవేళ మీరు అలసిపోయి వస్తే పడుకోండి, తప్పేం లేదు. కానీ ఒక్క పని చేయండి, జాగ్రత్తగా వినండి బ్రదర్స్ సిస్టర్స్. ఒక నూతనమైన ఉద్యమం మొదలవుతుంది మన జీవితాలు. ఏంటో తెలుసా? అందరూ ఏం చేయండో తెలుసా? మీ బైబిల్ పట్టుకొని కూర్చోండి. ఒకవేళ అలసిపోతే, నిద్ర వస్తే పడుకోండి, తప్పేం లేదు. కానీ ఒకవేళ ఏం చేయాలో అర్థం కాకుండా ఊరికి ఇటు అటు తిరగకుండా పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకొని మోకాళ్ళ మీదకి రండి. వీలైతే ఒక పత్రిక ముగించండి, వీలైతే ఒక సువార్త ముగించండి, చదవండి. నాలుగు రోజులు దేవుని వాక్యం దగ్గర కూర్చోండి, దేవుని వాక్యం దగ్గర. మీకు ఒక మాట అడుగుతాను, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభు నిన్ను రక్షించి? కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 15 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలలో ఒక మాట అడుగుతాను, బైబిల్ని పూర్తి చేశామో మనం ఒక్కసారైనా? దేవుని ప్రణాళిక, దేవుని ప్రేమ, దేవుని ఉద్దేశము, దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడు, నేనేం చేయాలి, అసలు నేను ఉండబోయే చోటేంది, అది ఎలాగుంటుంది, దేవుని యొక్క ప్రణాళిక అర్థమైందా? ఆయన మనకేసినటువంటి బ్లూ ప్రింట్ అర్థమైందా? ఎన్ని సంవత్సరాలైంది బైబిల్ని చేతిలో పట్టుకొని? కేవలం కొన్నిసార్లు ఆదివారం మోసుకొచ్చే పుస్తకంగా అయిపోయింది కదా అది. దేవుని మాటల్ని చేతిలో మాత్రమే కాదు, గుండెలోకి తీసుకొని రావాలి. చాలా సంవత్సరాల కిందట రష్యా దేశంలో ఒక యవనస్తుడు ప్రభువును నమ్ముకున్నాడు. అది భయంకరమైనటువంటి సమయం. అప్పుడు రహస్యంగా ప్రభువును అంగీకరించాడు. తనకి చేతిలో బైబిల్ ఇవ్వబడింది. అసత్యంలో ఉన్నటువంటి వ్యక్తికి, చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి బైబిల్ దొరకగానే ఎట్లా ఉంటుందో తెలుసా? తట్టుకోలేడు కదా. భోజనం చేయడం మొదలుపెట్టాడు ఆ మనిషి, బైబిల్ని చదవడం మొదలుపెట్టాడు. సమయం దొరికినప్పుడెల్లా బైబిల్ చదివేవాడు. అందరూ పని చేస్తూ ఉంటే ఆ పనిలో బ్రేక్ టైం ఇస్తే, భోజనం చేసిన తర్వాత పనికి రాని ముచ్చట్లు, రాజకీయాలు, ఏవేవో ఏవేవో మాట్లాడుతుంటే ఈ యవనస్తుడు రహస్యంగా వెళ్ళి బైబిల్ని చదివేవాడంట. బైబిల్ని చదివేవాడు. అయితే అనుకోకుండా ఆయన పనిచేస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. బాధకరమైన విషయం ఏంటిదంటే, ఆ ప్రమాదంలో తన కంటి చూపును కోల్పోయాడు ఆ యవనస్తుడు. హీ హాజ్ లాస్ట్ హిజ్ ఐ సైట్. కంటి చూపు కోల్పోయాడు. అందరూ బాధపడ్డారు, తనకు కూడా బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? కళ్ళు పోయినందుకు కాదు, నిజమే బాధనే. అయ్యో, దేవుని వాక్యాన్ని నేను ఇప్పుడు ఎట్లా చదవాలి, నా కంటి చూపు లేదు కదా అని. ఏం చేసాడో తెలుసా? అంధుల కొరకు వాళ్ళ భాషలో, వాళ్ళ లిపిలో ఉన్నటువంటి బైబిల్ని తెప్పించుకున్నాడు. చేతులతో స్పర్శిస్తూ చదవడం మొదలుపెట్టాడు. అప్పటికే చేతులు కూడా కాలిపోయాయి కనుక ఆ స్పర్శ కోల్పోయి అర్థం అవ్వట్లేదు తనకి దేవుని వాక్యం. కుమిలిపోయాడు. ఏం చేశాడో తెలుసా? పెదవులతో ముద్దాడుతున్నట్టుగా చదవడం మొదలుపెట్టాడు. చదవగానే రోజు చేస్తున్నాడు కదా, ఈ పెదవులు కూడా స్పర్శ కోల్పోయింది. తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆగిపోలే, ఈ నాలుకతో తాకుతూ చదవడం మొదలుపెట్టాడంట. మీకు తెలుసా అండి? అట్లా చేస్తూ సంవత్సరములో 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేసిండంట. సిగ్గు మనకు దగునుగాక. చప్పట్లు కొడుతున్నారు ఆయనను బట్టి. మంచిదే,
కంటి చూపు ఉంది కదా, సమయం ఉంది కదా, అవకాశం ఉంది కదా, ప్రభు మాట్లాడతాడని తెలుసు కదా, అయినా బైబిల్ని పక్కకు పెట్టావే, ఇన్ని అనుకూలత ఉంది. ఆ పాట ఎవరు రాశారో నాకు తెలియదు, అది నిజం కావద్దని కోరుకుంటాను నేను. నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము. చెల్లి తమ్ముడు, ఈయనకేమైందో తెలుసా? కంటి చూపు ఉన్నప్పుడు పనికిరాని చూశాడు, ఇప్పుడు బైబిల్ చదవాలనుంది, దేవుని వాక్యం చదవాలనుంది, కంటి చూపు కోల్పోయాడు. తన బాధను వ్యక్తపరుస్తూ ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు చదవాలనుంది, చదవలేని స్థితి. ఈరోజు దేవుడు నీకెంత మంచి అవకాశం ఇచ్చాడు, నీ చేతిలో బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు, నీకు మంచి సైట్నిచ్చాడు, చూడడానికి ప్రభు కనుదృష్టిని ఇచ్చాడు కదా. పనికిరాని సీరియల్ ఒకటి అరగంట చూస్తావేమో, అరగంట సమయం అన్నా లేదా ప్రభు వాక్యంను చదవడానికి? నీకు నిన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన రక్తము చిందించి తన ప్రాణాన్ని పెట్టి నీకన్నా ఇంకెవరు నాకు ముఖ్యం కాదని తన ప్రాణాన్ని కూడా తక్కువగా చేసుకొని తన ప్రేమను సిల్వలో వ్యక్తపరిచిన యేసయ్య మాటల కొరకు కనీసం ఒక అరగంట సమయము లేదా మనకి? ఉపవాస కూడికలలో ఒక పని చేద్దామా? ప్రేమైన సోదర సోదరుడు, ప్రభు నామమున మిమ్మల్ని బతిమాలుతున్నా, మీ సమయం వృధా చేసుకోకండి. ఈ 4 రోజులు ఎక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చోండి, కుటుంబాలుగా వస్తే కుటుంబాలుగా కూర్చోండి, బైబిల్ చదవడం మొదలుపెట్టండి, దేవుని వాక్యం ధ్యానించడం మొదలుపెట్టండి, దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టండి, మాట్లాడుకోవడం మొదలుపెట్టండి. నేను చెప్తాను, ఒక ఉజ్జీవముతో మిమ్మల్ని ఇక్కడి నుండి ప్రభు తీసుకువెళ్ళబోతున్నాడు. మిమ్మల్ని మాత్రమే కాదు, మీరు ఏ స్థలంలోనికైతే వెళుతున్నారో, సంఘంలోనికైతే వెళుతున్నారో, అక్కడ ఉజ్జీవాన్ని ప్రభు తీసుకురాబోతున్నాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. ఇంకొక విషయం కూడా చేశారు వారు, చదువుతామమ్మా. మరియు వారు ఒక జామ చేపు తామున్న చోటనే నిలువబడి నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఒక జామంతా చదువుకుంటూ వచ్చారు, దాదాపుగా 3 గంటలు చదువుకుంటూ వచ్చారు. ఎట్లా కూర్చొని కాదు, నిలబడ్డారు, చదువుతూ వచ్చారు. ఇంకేం చేశారు? ఒక జామసేపు తమ పాపములను ఒప్పుకొనుచు. మళ్ళీ వాక్యం చదివారు, మళ్ళీ ఒప్పుకుంటూ దేవుడు మాట్లాడాడు, వారి జీవితాలన్నీ దర్శించాడు, అద్దంలా అద్దం ముందు ఉన్నట్టుగా వారి లోపాలన్నీ చూపించాడు, మళ్ళీ వారి పాపాలు ఒప్పుకుంటూ దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు. హల్లెలూయా. ఉపవాసం కొరకు మొట్టమొదట మనం ప్రత్యేకపరచుకోవాలి, 2వది మన పాపాలు ఒప్పుకోవాలి, 3వది దేవుని వాక్యమును బాగా చదవాలి, నెమరు వేయాలి, చదవాలి, ధ్యానించాలి. 4వది ఏం చేశారో తెలుసా? వారు ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టారు, నమస్కారం చేయడం మొదలుపెట్టారు. కింది వచనాల్లో మనం చూస్తాం, అది సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను త్వరగా. దేవుణ్ణి ఆరాధించారు, దేవునికి నమస్కారం చేశారు, దేవుణ్ణి పూజించారు, దేవునికి మహిమ చెల్లించడం మొదలుపెట్టారు. కింద అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి, తర్వాత మనం చేయబోతున్నటువంటి విషయం ఒకటి ఉంది, నేను ముగిస్తాను ఇక్కడ. ఏం చేశారో తెలుసా? వారు ప్రభువుని ఆరాధించారు, ప్రభువుని ఘనపరిచారు, ప్రభునికి స్తోత్రములు చెల్లించారు, ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టారు. చివరికి ఉపవాసంలో ఉండాల్సిన ఇంకొక విషయం ఏంటో తెలుసా? ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుకి చెందాల్సినటువంటి మహిమ ఆయనకు చెందాలి. హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయమున ఈ 4 విషయాలు చెప్పి, 4 విషయాలు కొద్ది కొద్ది టైం మనం చేయబోతూ ఉన్నాం. ఏం చేద్దామో తెలుసా? మొట్టమొదటి ప్రత్యేకపరచుకున్నాం, వచ్చాం. మొదటిది మన పాపాలు ఒప్పుకుందామా? ఈ మధ్యాహ్నం ఎవరికి నీ గురించి సంగతులు తెలివేమో, కానీ ప్రభువుకి తెలుసు, ప్రభుకి తెలుసు కదా. ఆయన ఎదుట ఏం దాచగలమండి? ఏం దాచగలం?
ఈరోజు మన పాపాలు ఒప్పుకుందాం, మన కుటుంబ పాపాలు ఒప్పుకుందాం. ప్రభా, మా కుటుంబంలో పాపం ఉందయ్యా, మా పిల్లలు మాటినట్లేరు ప్రభా, అయ్యా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇదిగో నా జీవితంలో పాపం ఉంది. ఈరోజు భార్యాభర్తలు గొడవతో ఉన్న ఎప్పుడు ఉంటారేమో, ఈరోజు ఒక పని చేద్దామా, ఈరోజు మన పాపం ఒప్పుకుందాం. ఇన్ని రోజులు నీ ఇళ్లలో ఏమంటావో తెలుసా, నీది తప్పు అంటావు, నీ తప్పు అని భార్య అంటుంది, నీ తప్పు అని భర్త అంటాడు. ఈరోజు ఏం చేయాలో తెలుసా, దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఏమండి, నాదేనండి తప్పు, నాదండి తప్పు. భర్త చెప్పగలగాల, లేదే నాదేనే తప్పు, నేను తప్పు చేశానే. ఒక్కరి తప్పులు ఒప్పుకోవడం మొదలు పెడితే, యవన బిడ్డలారా మీ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారేమో, తిరుగుబాటు చేస్తున్నారేమో, వారికి తెలియకుండా మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారేమో, వాళ్ళ త్యాగాలను మర్చిపోవద్దు. ఈరోజు అటువంటి పిల్లలుంటే, తల్లిదండ్రులు మీ పక్కలుంటే ఏం చేయాలో తెలుసా, నువ్వు వాళ్ళని హత్తుకొని చెప్పగలగాలి, అమ్మా నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నాన్న నన్ను క్షమించు, నీకు అవమానం తెచ్చానని. ఈరోజు సంఘంగా మనం అడుగుదాం, ప్రభువా మీకు అవమానం తెచ్చామయ్యా మేము, మా వల్లే కదయ్యా నీకు అన్ని జనుల మధ్యలో దూషణ వస్తుంది, మా వల్లే కదా, మా సాక్ష్యాలే కదా, నీకు కదా మేము అవమానం తెస్తున్నాము ప్రభువా, మమ్మలను బట్టి నిన్ను దూషిస్తున్నారు కదా ప్రభువా, అయ్యో సిగ్గు మాకు తగునుగాక ప్రభువా, సిగ్గు మాకు తలెత్తుకోవడానికి ధైర్యం లేదు నాయన. నువ్వు ఏదైనా తీర్పు తీరుస్తుంటే, శిక్షిస్తుంటే అది న్యాయమే కూడా ప్రభువా. అయ్యా మా తప్పులు క్షమించండి. బైబిల్ని తెరవండి, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం తెరవండి. ఒకవేళ చదువు రాలేని పరిస్థితి అయితే పర్వాలేదు, ప్రభు మీ కూడా రాబోయే రోజుల్లో చదవడానికి సాయం చేయనుగా. బైబిల్ అందరూ దిద్దామా, 9వ అధ్యాయం కొన్ని వచనాలు కలిసి చదువుదామా. దాదాపు 37 వచనాలు ఉన్నాయి, అంత టైం లేదు మనకి, ప్రభు సాయం చేయను కాక. 20 వచనాలు చదువుదామా కలిసి, అందరం ఒకటేసారి చదువుదాం. నిలబడి చదివారంట, వాళ్ళకు దేవుని వాక్యం అంటే ఎంత మర్యాద చూడండి. 8వ అధ్యాయంలో కూడా చూస్తాం, ఎజ్రా ధర్మశాస్త్రము తెరవగానే ప్రజలందరూ లేచి నిలబడ్డారు. దేవుని వాక్యం ఎడల వారికి ఉన్న మర్యాద చూడండి. అందరం కలిసి చేద్దామా, వాళ్ళు తొందరగా ఏం లేదు, మెల్లిగా చదవండి. ఇట్లా చదవకండి, ఈ నెల 24వ దిన మంది ఇస్రాయేల్ ఉపవాసం, అట్లొద్దు. ప్రతి మాటకి చిన్న గ్యాప్ ఉంది, అక్కడ చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ వదలడానికి ఇచ్చారు, కొంచెం ఆగుమని చెప్పారు. అది అట్లాగే చేద్దాం. నేను 1, 2, 3 అంటాను, 20 వచనాలు ఓకేనా, 1, 2, 3 ఈ నెల చదవండి. 24వ దినమందు ఇశ్రాయేలు అందరు చదువుతున్నారా, నేను చదువుతుంటే చూస్తున్నారా, గోనె పట్టలు కట్టుకుని అందరు రైట్, మళ్ళీ తల మీద ధూళి అన్నతో పాటు కూడి వచ్చేది రైట్, అన్నతో పాటు చదువుతుంటాడు. మనం అందరం చదువులు అన్యజనుల అందరిలో నుండి ప్రత్యేకింపబడినై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనివి, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చేది. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. లేవీయులలో యేషువ, బానీ, కద్మియేలు, షబన్య, బున్ని, షేరేబ్య, బానీ, కేనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టిరి. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బానీ, హషబ్నేయ, షేరేబ్య, హోదీయ, శబన్య, పెతహయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడయ్యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటినీ, సముద్రములను వాటిలో ఉండున్నది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడిని ఎదిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, ఏబూసీయులు,
గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించదని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్లుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్యను పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయి ఉండి వారిని తోడుకొని పోతివి. సినాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచు కొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారు మా పితరులను గర్వించి లోబడక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయేది. వారు దేవులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోత తోడును చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచాను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు. దేవునికి చెప్పండి కొడదాం అందరం. హల్లెలూయా. గట్టి కొడదాం చెప్పండి. ఈ వచనాలలో ఏం చూసామో తెలుసండి, ఇదంతా ఈ అధ్యాయమే ధ్యానించడానికి దాదాపుగా 3-4 సంవత్సరాలు పట్టుద్ది ఈ అధ్యాయం. ఎందుకో తెలుసా, ఆది కాండమున మొదలైంది అబ్రహాం నుండి నెహెమ్యా వరకు ఏమేమి జరిగాయో అన్నీ మాట్లాడుతూ వచ్చాడు. ఎన్ని అద్భుత కార్యాలు చేసినా అన్నీ మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. కానీ ఒక మాట అయినా అన్నాడు చూడండి, ఇంత విసిగించారు ప్రభా నిన్ను, ఇంత నీ గాయాలను రేపారు, ఇంతగా నిన్ను అవమానపరిచారు, నీ మీద వ్యతిరేకంగా చెయ్యి లేపారు, అయినా ఏమని అయితే ఒకవేళ మనం ఎవరికైనా మేలు చేసామనుకోండి, కావాల్సిందంతా పిల్లలు కావాల్సిన చదువులకి వాళ్ళ ఇంటికి కావాల్సిన అన్నీ ఒకవేళ మనం ఇస్తూ ఉంటే, వాళ్ళు మన గురించి వెనకాల మాట్లాడారని లేదా మన గురించి చెడుగా మాట్లాడారని తెలిస్తే ఏం చేస్తామో తెలుస్తా. ఒరే, నేను ఇన్ని సంవత్సరాల నుండి పోషిస్తున్నా కదరా, నా మీద తిరుగుబాటు చేస్తారా అని మనం చేసే నెక్స్ట్ పని ఏంటో తెలుసా, ఏం చేస్తాం, ఇక నుంచి నేను చేయాల్సింది ఆపేస్తానంటాం. కానీ ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా, ఇంతగా బాధ పెట్టినా అయితే నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఈరోజు మధ్యాహ్నం ఒక మాట చెప్పాను, ఇప్పటి వరకు ఎంతగా బాధ పెట్టావో ప్రభువుని చాలిగ్గా, ప్రభు ఈరోజు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అది ఆయన ప్రేమ అండి, అది ఆయన ప్రేమ, అది ఆయన ప్రేమ. ఇంత చేసిన నేను ఏమనుండి తెలుసా, భోజనం ఇయ్యక మానలేదు, నీళ్ళు ఇవ్వడం మానలేదు,
అరణ్యంలో భోజనం ఆపేసి నీళ్ళు ఆపేస్తే పిట్టల్లాగా కొట్టుకొని చచ్చిపోతారు. అయిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? క్షమించడానికి మన జీవితాలను ఆయన విసర్జించట్లేదు, కానీ ఆయన కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నం ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. తర్వాత కొద్ది సమయం ప్రభువుని ఆరాధించబోతున్నాం. ఎవరివైనా కావచ్చు ఇంకా నువ్వు పాపంలో బ్రతుకుతూ ఉంటే ప్రభు రమ్మంటున్నాడు.